నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా ఈ పరిసరాలేమంటుందయ్యా నా కూతురు ఏమంటది నీకు మళ్ళీ తింగరదు కదా దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను రాను అదే అలవాటు అవుతుంది కానీ అంత నిశ్చితలో ఉంది నా చేతిలో ఏముంది పెన్ను పుస్తకం హలో ఓ మంచి ప్లాన్ చెప్పరా నమస్తే రారా పెళ్లికి ముందే ఇచ్చారండి కొంచెం లేట్ అయింది బ్రహ్మాండంగా చేయించే వాళ్ళు అదిరిపోయాయి ఏమేవ్ ఒకసారి అక్కయ్యా నువ్వు కూడా రా ఏంటండి రండి త్వరగా రండి అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఏంటి అక్కడే నిలబడ్డావు దగ్గర రమ్మా రా ఏంటల్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు వద్దులే మామయ్య తనే వేసుకుంటది ఓరు పిచ్చుకున్నా తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళా మనసుకుండే ఆనందమే వేర్రా పెట్టు అది ఎలా చూస్తే నేనేం పెట్టను పెట్టలుడు అరే పెట్టలుడు పెట్టమంటుంటే పప్పు చేశాను వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే ఇప్పుడు మేమందరం సంతోషించేవాడు నువ్వు కాపురం చేయొద్దు వాడు చెడ్డవాడు నిజంగానే నీకు ద్రోహం చేశాడు కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెప్తావు ఏ సమాధానం చెప్తావు నువ్వు చేసిన పని చూడు మావా నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారు ఇంత పని చేసావేంటమ్మా లేకపోతే ఏంటి నాన్న ఆయన్ని గుడ్డిగా నమ్మాను ఇంత మోసం చేస్తాడనుకోలేదు ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే రమణ్ణ తాళి కట్టాడే నేను అది తట్టుకోలేదు నాన్న నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు మామయ్య అల్లుడు ఏంట్రా ఏం జరిగింది ముహూర్తం దగ్గర పడుతుందిరా ఈ బట్టలు ఏమిటి వాళ్ళకం ఏమిటి త్వరగా రెడీ అవ్వు మామయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మామయ్య ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది నేను రాజేశ్వరికి నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య నేను మళ్ళీ పడిపోయాను మైలపడి ఇచ్చేతో తాలి కట్టలేను మావయ్య ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతాం అది ఇంకా తప్పు మావయ్య జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య రే నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది పెళ్లి అయిపోతే మగాన్ని అందరా ఈ లోకం ఆడదే ఏ నీతి మాన్య పని చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు దాంతో నా కుటుంబం పరువు ప్రదేశాలు బదార్పాలవుతుంది
నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెళ్ళలో తాడి కట్టాలి, లేకపోతే నేను నా భార్య నా కూతురు ఉరితాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనే దానివా? అతను ఉత్త అమాయకుడమ్మా. మళ్ళీ కౌంటరా? కానీ నాది ఫుల్ కౌంటరా. నా ఐటమ్ ఇటు బయటరా మామా. రే మీది కంపల్సరీ రా, మీ ఇద్దరు అవుట్. రే ఈ మూడు డ్రాప్లు ఉన్నాయి. సరే మూడు. ఒరే మామా, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది? పెట్టగడ పెట్టు, స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ, మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళు ఇద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి పండు మామా, నా డబ్బులు నాకు ఇస్తాడు, నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలుపురా. నేను ఇప్పటికీ రెడీరా మామా, నా డబ్బులు నాకు ఇస్తే పిల్లలకి పది డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. నీకు మూడు డ్రాప్లు ఛాన్స్ ఉందిరా, యా డ్రాప్ చేసే. సరే డ్రాప్ చూద్దు ఆడు. అన్నా లైఫ్ లేదు కదన్నా. ముక్క తీరా, ముక్క తీరా. ఇది పడేయకూడదు, ఇది ఇది. ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు, పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పిచ్చావురా పండు. పండు అరే ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటే తెలుసంటరా? అది తెలిస్తే నీతో ఎందుకు? రే పండు ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరీష్ చంద్రుడికి కాటి కాపలా కాడ తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగతీదిరా, నీకు హరీష్ చంద్రుడికి పెద్ద తేడా లేదురా. నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసమే జీవితం అనేటట్టు చేస్తానరా? ఏం చేస్తావురా? ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిరా. పుప్పొడి పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని తేనెలో గాని నీళ్ళలో గాని బ్రాండీలో గాని విస్కీలో గాని చిచ్చి మీ ఆవిడ మంత కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, నీ కోసమే జీవించున్నది అని నీ భార్యని సుట్ట జరిగిపోతురా. ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుద్దంటావుడి. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పుడు అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా, అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుణ్ణి, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా? అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలురా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకొని ఇట్లేదు, పైన చాప మీద కూడా పడుకొని ఇవ్వా. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా? నిజంగా పాలు సరే నీకు అమ్మాయికి?
అదెలా కుదిరింది ఏది అదే ఆ మ్యాటర్ అది ఇప్పుడు అవసరమా రాజీ చెప్పమంటుంటే చెప్పు ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది ఏది మందు ఫుల్ గా వేసుంటా రారా మ్యాటర్ కి రా ఆ ఇద్దరం జారిపడ్డాం తన కింద నేను పైన నేను కింద తన పైన కింద పైన పైన కింద కింద అప్పు అదే మన క్రికెట్ మ్యాచ్ అంత డీటెయిల్డ్ గా చెప్తున్నావు నువ్వేగా చెప్పన్నా అడిగితే చెప్పడవేనా ఆ రాజు గారి కొడుకుని ఎత్తుకునే సావే దించినా సావే ఇంకెప్పుడు అసలు చెప్పనలే ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా అంటే మళ్ళీ తప్పు చేస్తావా ఆ ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ సరే సరే నేను బాధపడేది పక్కన పెట్టు బుల్లబాయ్ ఇదేంటో తెలుసా నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా ఎవరికి నీకా ఆహా దిండు కింద ఆటం పంపటినా కూడా నీకు మూడు వస్తుంది ఏ అప్పు మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందమ్మా ఏంటో అయ్యా తల తిరుగుతోంది ఒళ్ళంతా మైకంగా ఉంది ఆహా